Hi friends, this video lo manam gas pipe ni regulator kaani stove kaani tight ga tagulukunte pipe ni ye vidhanga teeyal chupistanandi chundi ee vidhanga tight ga unta pipe manaku or entha lagina raadandi idu endukante cut chesam kuda cut kaadandi lopala manaku kammilu untayi manaku steel kammilu idlan paristhiki chudandi meeru kobben unna dabba iskoondi konja oil ee vidhanga veyandi madhyalo gap lo oil entha ekku vese meeru anta easy ga binna teeyochu okay na దీంట్లో మనకు ఆయిల్లోనే ఉంటుంది చిట్కా మొత్తం. ఈ విధంగా కొంచెం మనం ఫ్రీ చేస్తూ ఉండాలి, కొంచెం తిప్పుతా లాగుతా ఫ్రీ చేస్తూ ఉంటే మనం కొంచెం టైట్గా ఉంటుంది, కొంచెం మీకు ఇబ్బందిగా ఉండొచ్చు. కాకపోతే ఈ విధంగా చేస్తేనే మనకు వస్తుంది, కొంచెం గట్టిగా లాగండి. ఈ విధంగా చేసిన తర్వాత మీకు పైప్ చూడండి ఊడిపోతుంది, కొంచెం కొంచెం మనకు ఇనికి వస్తుంది. ఈ విధంగా ట్రై చేయాలి ఎప్పుడు కూడా. ఈ విధంగా మన స్టవ్కైనా సరే రెగ్యులేటర్కైనా సరే ఎప్పుడైనా ఈ విధంగా పైప్ లాగాలనుకుంటే తీయాలంటే ఈ విధంగా తీయచ్చు. మళ్ళీ బిగియాలంటే ఈజీగా బిగియచ్చు. చూడండి వచ్చేసింది పైపు. ఆయిల్ మటుకు మీరు ఎక్కువ వేస్తే మీ ఈజీగా వచ్చేస్తాయండి లోపల చేరాలి ఆయిల్. ఓకేనా, ఈ విధంగా ఓపెన్ చేసుకోండి. ఎప్పుడైనా పైప్ మీరు రెగ్యులేటర్ ఓపెన్ చేసుకోవాలండి. ఈ విధంగా తీసుకోండి పైపు. చూడండి పైప్ బాగానే ఉంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇదే పైప్ను మనం వేరే రెగ్యులేటర్కి ఫిట్అప్ చేసేద్దాం కొత్త రెగ్యులేటర్కి. ఈ విధంగా మనం ఈజీగా ఎక్కేస్తుంది, ఎక్కేటప్పుడు తీసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఆ విధంగా మనం ఆయిల్ వేసి తీయచ్చు. ఎప్పుడైనా సరే ఈ విధంగా ట్రై చేయండి. చూడండి రెగ్యులేటర్ మనకు ఫ్రీగా ఉంది. ఇప్పుడు బిగించేద్దాం. ఓకేనా, ఈ విధంగా చెక్ చేసుకోవాలి మీరు. ఫ్రీగా ఉండాలి రెగ్యులేటర్ ఏదైనా సరే, భారత్ గ్యాస్ ఏదైనా సరే, ఇండియన్ గ్యాస్ రెగ్యులేటర్. ఇప్పుడు మనం దీన్ని మనం ఊరికి ప్రెస్ చేసి వదిలేసి అయిపోయింది. ఇట్లా ఆన్ చేసిన వెంటనే మనం చెక్ చేసుకోవాలి గ్యాస్ లీక్ ఉందో లేదో. గ్యాస్ లీక్ ఏం లేదు, చెక్ చేసుకొని పైప్ అయితే బాగుంది. ఇది పాత రెగ్యులేటర్, ఇప్పుడు మనం కొత్త రెగ్యులేటర్ ఫిట్అప్ చేసేసాం. ఇప్పుడు ఆన్ చేసి నేను పొయ్యి వెలిగించి చూపిస్తాను. ఫ్రెండ్స్, గ్యాస్తో సంబంధించిన రిపేర్లు చాలా వీడియోలు చేశానండి. గ్యాస్ సిలిండర్ గురించి రిపేర్ కూడా చాలా చేశానండి. నా ఛానల్ చెక్ చేసుకోండి. నా వీడియో కానీ మీకు నచ్చట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఇలాంటి క్రియేటివ్ వస్తాయి. ఇంకోసారి కలుసుకుందాం అందరూ. మీ బాయ్ ఫ్రెండ్స్.